అందరికి శనార్థులు. ఏ మీరు తయారున్నట్టే కదా, ఎప్పటి లెక్కనే ఇయ్యలు కూడా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినోళ్ళ చూద్దాం పారి. ఎందు గలడందు లేడని సందేహం కలదు, ఎందెందు వెతికినా అందందే గలడు అన్న తీర్లా ఏడ చూసినా అంతడ కనబడతాయి ఈ తెలంగాణ పైసల మంత్రి హరీష్ రావు సార్ పనులు. నాటి ఉద్యమ కాలంలోనే జనాలను పోగేసుడు కాదు, నేడు సరాష్ట్ర పాలనలో సైతం అభివృద్ధి పాలనను అందరికీ అందిస్తుండు. ఇలా పొద్దు పొద్దుగాలనే రోడ్ల పండి తోపుడు పండ్లు కూరగాయలు అమ్ముకునేటోళ్లకు చిన్నపాటి దుకాణ సముదాయాలను చురుగు చేసిండులా. ముస్తవాద్ పవరాజు కాడ పెద్దమూరి పాకపండి ఎందుకు అక్కర్రాని జాగల, మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్న తీరులో 40 రూములను కట్టించి వాళ్ళకి ఇచ్చిండు హరీష్ రావు సారు. సిద్దిపేట మున్సిపాలిటీ కార్మికులు ఇక ముత్తమంద ముత్తమంద పదవులు రాగానే కద్దరి బట్టలు వేసుకొని కడుపుల సల్ల కదలకుండా తిరుగుతుంటారో గోలు. కానీ మన తెలంగాణ పైసల మంత్రి హరీష్ రావు సార్ మాత్రం ఇలా తడి పొడి చెత్తను ఏర్పాటు చేసే కేంద్రాన్ని, మరి గట్లనే ప్లాస్టిక్ ను మళ్ళీ అక్కడికొచ్చేటట్టు చేసే కేంద్రాన్ని చురువు చేసిండు. ఇగాడి పోయి మున్సిపాలిటీ వాళ్ళ లెక్క అవుతానం ఎత్తిండు. ఇక తడి పొడి చెత్తను మిషన్ లేచి మున్సిపల్ కార్మికులకి మతిచ్చిండు. ఇక అపరిశుభ్రమైన వాతావరణాన్ని ఒక ఆహ్లాదకరమైన వాతావరణంగా తయారు చేయడానికి అక్కరకు రాని చెత్తను ఉత్తగా వారేయకుండా అక్కరకొచ్చే ఉత్వలను తయారు చేయొచ్చునని సిద్దిపేటలో హరీష్ రావు సార్ నిరూపించిండులా. మనకెందుకులే అని తిరిగేటోళ్ళు కొందరు అయితే నూట్ల పట్టుకొని మీద ఇంకొక రాయి వేసి తిరిగేటోళ్ళు ఇంకొందరు ఉంటారు ఈ సమాజంలో. గసటి మన పక్కపొంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లా ఓ మహిళా పోలీస్ మేడం చేసిన మంచి పనికి తెలుగు రాష్ట్రాలలో ఉన్న మహిళలంతా తలెత్తుకొని తిరిగొచ్చునులా. ఇక సాటి మనిషికి సాయం చేసుట్లా ఈ మేడంకు ఈ మేడమే సాటి అని అంటున్నారు తెలుగు రాష్ట్రాలలో ఉండే జనాలు. ఏ మీరు ఆడోళ్ళు, మీరు ఇండ్లలో ఉండి ఇంటి పనులు చేసుకుంటే చాలు అన్న సమాజంలోకి వెళ్ళి ఈ మేడం ఎంచుకున్న వృత్తి, ఆమె వేసుకున్న యూనిఫామ్, చేస్తున్న సేవకు ఎవ్వలైనా చెయ్యలు ఎత్తి మొక్కవలసిందేనులా. ఆంధ్ర రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా అడవికొత్తూరు శివార్లా ఓ ముసలాయన చచ్చిపోయిండులా. ఇక ఈ ముచ్చట పోలీసు వాళ్ళకి ఎరగాటాలకు కాశీబుగ్గ వేసే కొత్త శిరీష మేడము
ఆ పీనుకని తీసే తందుకు ఎవరన్నా ముందుకు రావన్నా అని అడిగేటోళ్ళకు ఒక్కరు కూడా ముందుకు రాలేదురలా. ఇక ఆయన మేడమే ఆయన సాయంతో మేడం భుజాల మీద ఎత్తుకొని కిలోమీటర్ దాకా మోసింది. చూడుర్రి అడవిలోకున్న ఆలోచన గాడున్న మొగోళ్ళకు లేకపాయే. ముచ్చటెరికైనాక తెలంగాణ పోలీసు వాళ్ళు ఎస్ఐ కొత్త శిరీష మేడంను ప్రత్యేకంగా అభినందించి ఆమె చేసిన సేవను యాద్ చేసుకొని సెల్యూట్ మేడం అనుకుంటా పిట్టగుట్ల పెట్టిర్రు. వైద్యులు నారాయణ హరి అన్న తీర్ల తయారైంది సిద్దిపేట డయాగ్నోస్టిక్ హబ్. సమీపంలో సహకాలంలో పూర్తి ఉచితంగా 57 రకాల పరీక్షలు చేసే దవాఖానను తెలంగాణ పైసల మంత్రి హరీష్ రావు సారీగల శురువు చేసిండులా. సర్కారు జనాలకు అందించవలసిన వాటిలల్లో ముఖ్యమైంది వైద్యం కూడా నాయే. అసలు వైద్య సదుపాయాన్ని సిద్దిపేటలో ఓపెనింగ్ చేసేటలకు సిద్దిపేట ప్రజలు మురిసి ముప్పందం అవుతున్నారు. సిద్దిపేటలో ఉన్న సర్కారు దవాఖానను సకల సౌలతులతో ఇప్పటికే ముద్దుగా సింగారించిండు. ఒకకి పరీక్షలు చేసే సలవదు లేకుండా సర్కారు దవాఖానలా. ఇక జనాలకు ఇబ్బందులు పడుతున్నారని సార్కెరుక అయినట్టున్నది. ఇక 2 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 57 రకాల పరీక్షలు చేసే హబ్ను ప్రారంభించిండు. ఇక ఈ కాడికి వెళ్ళి సిద్దిపేట ప్రైవేట్ దవాఖానలల్లా గల్లపెట్టే దెబ్బ పడేటట్టే ఉంది కానులా. రూపాయి ఖర్చు లేకుండా అల్ట్రాసౌండ్ ఈసీజీ ఎక్స్రే తీసుడు చేస్తారట. రిపోర్ట్లను ఫోన్లలోకే పంపుతారట. ఇంకా కూడా 2 కోట్ల రూపాయలతో సిటీ స్కానింగ్ చేసేది కూడా వారం రోజులలో లోపలనే అందుబాటులోకి తెస్తామని హరీష్ రావు సార్ అంటారు. సిద్దిపేట ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభం చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ బయట జిల్లాలలో ఏర్పాటు చేసినటువంటి తొలి డయాగ్నోస్టిక్ సెంటర్ను సిద్దిపేటలో ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్యులు రాజేందర్ గారికి ముందుగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, ఈ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో 57 రకాల పరీక్షలు పేద ప్రజలకు ఉచితంగా నిర్వహించబడతాయి. ఈ యొక్క ఎక్విప్మెంటు హై క్వాలిటీ ఎక్విప్మెంట్. ఉదాహరణ చూసినట్టయితే సిద్దిపేట పట్టణంలో ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఇంత క్వాలిటీ, ఇంత హై టెక్నాలజీ ఎక్విప్మెంటు అందుబాటులో లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది ఎంతో పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉండేటువంటి ఎక్విప్మెంట్ను పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అందించారనే ఉద్దేశంతో ఈ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు ఈ పరీక్షల మీద వేలాది రూపాయల డబ్బు ఖర్చు పెడతా ఉన్నారు. వాళ్ళు ఏ ఆసుపత్రికి చెకింగ్కి వెళ్ళినా పరీక్షల పేరు మీద 1000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. సో ఆ బాధ నుంచి ప్రజల్ని తప్పించాలి. ప్రజలకు ప్రభుత్వమే ఉచితంగా అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎన్ని పరీక్షలైనా సరే ఉచితంగా చేయాలి, ఏ రకమైన వ్యాధి నిర్ధారణ అయినా ఈ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో జరగాలనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రజలకు విశ్వాసం పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వచ్చేటువంటి రోగుల సంఖ్య రెట్టింపు అయింది. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులు వచ్చే రోగుల సంఖ్య తగ్గితే, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్ పథకం కానీ, తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ, డయాలసిస్ సెంటర్లు కానీ, ఇట్లా ఐసీయూ యూనిట్లు కానీ, ఇవన్నీ కొత్తగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించినాయి. ఇంతకుముందు హైదరాబాద్ బయట అసలు ఐసీయూ సెంటర్ ఉండేది కాదు, హైదరాబాద్ బయట డయాలసిస్ సెంటర్ ఉండేది కాదు. అసలు డయాగ్నోస్టిక్ సర్వీస్ అనేది హైదరాబాద్లోని ఉస్మానియా గాంధీలో కూడా ఈ ఎక్విప్మెంట్తో డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఉండేటివి కావు. కానీ ఈరోజు వైద్యం మీద గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ అన్ని సర్వీసెస్ను కూడా తీసుకురావడం జరిగింది. ఉదాహరణ మన సిద్దిపేట ఆసుపత్రిలో ఈరోజు 40 పడకల ఐసీయూ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం, డయాలసిస్ యూనిట్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంతకుముందు డయాలసిస్ పేషెంట్లు వరంగల్కో కరీంనగర్కో హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ ఇక్కడే పేదలకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తూ ఉన్నాం, ఐసీయూ సేవలు అందిస్తున్నాం. ఇవాళ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఇది ఎంత ఉపయోగపడుతుందంటే, ఇంతకుముందు అసలు ఈ మిషన్ ఎక్విప్మెంట్ లేక హైదరాబాద్లోని విజయ డయాగ్నోస్టిక్ వేయవాళ్ళు పరీక్షల కోసం హైదరాబాద్ విజయ డయాగ్నోస్టిక్ పోయే పరిస్థితి ఉండి ఆసుపత్రికి వెళ్ళడము, వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ రోగికి ఆ రక్త పరీక్ష యొక్క ఫలితాలను సెల్ ఫోన్లోనే పంపిస్తాం. వితిన్ 24 అవర్స్లో ఫలితాలు వెళ్తాయి, కొన్ని సందర్భాల్లో 12 గంటల్లోనే ఫలితాలు వెళ్తాయి. ఫిజికల్ కాపీ కావాలన్నప్పుడు నియరెస్ట్ పిహెచ్సికి వెళ్తే ప్రింటౌట్ చేసినటువంటి కాపీ కూడా పిహెచ్సి వారు
అందజేయడం జరుగుతుంది. ఈ రోజు థైరాయిడ్ పరీక్ష చేసేటువంటి ఎక్విప్మెంట్ కూడా ఈ రోజు సిద్దిపేటలో ప్రారంభం చేశాం. ఇది అతి ముఖ్యమైనది. జనరల్ గా థైరాయిడ్ టెస్ట్ చేయాలంటే ఆ మెషిన్ ఇక్కడ అందుబాటులో ఉండేది కాదు. అందరూ హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి వచ్చేది. సో థైరాయిడ్ టెస్ట్లు కూడా ఈ రోజు చేయడానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ను కూడా సిద్దిపేటలో ఈ రోజు ప్రారంభం చేయడం జరిగింది. దాదాపు 2.5 కోట్ల రూపాయలతో ఈ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ను సిద్దిపేటలో మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 15 డేస్ ట్రయల్ రన్ లోనే 30 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి పరీక్షలను పేద ప్రజలకు ఉచితంగా చేసి ఇవ్వడం జరిగింది. ఇది ఉచితంగా ఇవ్వడమే కాదు, క్వాలిటీ, ది బెస్ట్ క్వాలిటీ. ఎందుకు బెస్ట్ క్వాలిటీ అని చెప్పగలుగుతున్నామంటే ఈ ఎక్విప్మెంట్ ప్రైవేట్లో కూడా అందుబాటులో లేదు. అంత హై క్వాలిటీ సీమెన్స్ కంపెనీకి చెందినటువంటి ది బెస్ట్ ఎక్విప్మెంట్ను పేద ప్రజలకు కూడా అందుబాటులో తెచ్చే విధంగా తీసుకొచ్చాం. అంతేకాకుండా దీనికి క్వాలిటీ చెక్ కూడా పెట్టుకున్నాం. క్వాలిటీ చెక్ ఎవరితో పెట్టుకున్నాము? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ, వారు థర్డ్ పార్టీ క్వాలిటీ చెక్ పెట్టుకున్నాం. అదేవిధంగా వెల్లూరులో ఉండేటువంటి సిఎంసి, మన క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో, వారు కూడా థర్డ్ పార్టీ చెక్ చేస్తారు. ఇటు సిఎంసి వెల్లూరు, ఎయిమ్స్ ఢిల్లీ, ఈ ఇద్దరు కూడా తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో జరిగేటువంటి పరీక్ష ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు, థర్డ్ క్వాలిటీ చెక్ కూడా చేస్తుంటారు. అంటే అంత పకడ్బందీ సిస్టమ్ను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇది డెఫినెట్గా మన ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఇరే మళ్ళా గిదే అలాగే ఇంకిన్ని ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. చూస్తూనే ఉండు రీ టీఎస్ 24 న్యూస్.